దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా సమూవేలు దేవుని చేత పిలవబడడం ఈరోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువు సమూవేలును పిలచుట దేవుని అందు ప్రియులారా సమూవేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం ఈ రోజున మొదటి పట్టణముగా చదువుతూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం మరి ఈ చిన్న వాక్య భాగములో ప్రభు మనకు నేర్పుతున్న ప్రభు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని అందు ప్రియులారా చూడండి సము వేల గ్రంథము మొదటి గ్రంథము మూడవ అధ్యాయము రెండో వచనం ఎవరైనా చదవండి మైక్ ఉన్నవారు ఒకనాటి రాత్రి ఏలి పరుండి ఉండెను అతని కన్నులకు అతని కన్నులకు మసకలు క్రమ్మి ఉండుటచ్చే చూపు ఆనదయ్యను దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఏలి అను ఒక యాజకుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు అతని కన్నులకు మసగలు క్రమ్మి ఉన్నాయి అందువలన చూపు ఆనడం లేదు దేవుని అంది ప్రియులారా ఇంకా ఒక రకంగా ఏలి గుడ్డివాడు కాడు కానీ గుడ్డివాడే మసగలు బారిపోయాయి కన్నులు అర్థమైందా కన్నులు మసగ బారిపోయాయి బహుశా ఈ ఏలి మనందరికీ ఒక గురుతుగా ఉన్నాడు ఒక సూచనగా ఉన్నాడు ఒక చిహ్నముగా ఉన్నాడు దేనికి సూచనగా ఉన్నాడు దేనికి గురుతుగా ఉన్నాడు మన యొక్క స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఆత్మీయ అంధత్వానికి ఆయన గురుతుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఆయనకు కళ్ళు మసగబారిపోయాయి మనకు ఆత్మ మసగా బారిపోతుంది ఆయనకు కళ్ళు కనిపించడం లేదు మనకు ఆత్మీయ నేత్రాలు కనిపించటం లేదు కళ్ళు మసగ బారిపోతే రియాలిటీని చూడలేం ఆత్మీయ కన్నులు మసగ బారిపోతే మన పాపాన్ని మనం చూడలేం మన తప్పిదాలు మనం చూడలేం మన బలహీనతలు మనం చూడలేం అవర్ రెచ్చడ్నెస్ మన మన యొక్క హీనత్వం మనం ఎంత హీనులమో మనమెంత దరిద్రులమో మనమెంత పాపాత్ములమో మనం ఎంతగా దేవుణ్ణి బాధిస్తున్నామో ఎంతగా దేవుణ్ణి తిరస్కరిస్తున్నామో ఎంతగా దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నామో ఎంతగా ఆ దేవుని ప్రేమకు ద్రోహం చేస్తున్నామో మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం దేవుని అంది ప్రియులారా చాలామంది మనలో నూటికి తొంభై శాతం మంది ఎప్పుడు చెప్పే మాట ఏంటి మేము రోజు ప్రార్థన చేస్తామండి అవునా మేము రోజు ప్రార్థన చేస్తామండి రోజుకు మూడుసార్లు ప్రార్థన చేస్తామండి రోజుకి ఐదు సార్లు ప్రార్థన చేస్తామండి అంటూ మనం చేసే మంచి లేదా చెయ్యని మంచి కూడా చెప్పుకోవడం చూస్తుంటాం కానీ మనం చేసే తప్పిదాలు చెప్పుకుంటామా అడ్డంగా దొరికిపోయినా అడ్డంగా ప్రశ్నించినా నిలువుగా ప్రశ్నించిన ఏదో ఒక విధంగా మన తప్పిద్దాలను మనం కప్పుకోవడానికి మన తప్పిద్దాలను తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాం ఇది మనందరి మానవ నైజం దొంగ ఎవడు కూడా నేను అని ఒప్పుకోడు కదా ఏ పాపాత్ముడైన అంతే రోజున అంధత్వం ఏలి అను వృద్ధుడు ఏలి అను యాజకుడు ఏలి అనువాడు దేవుని సన్నిధిలో ఉంటుండగా కళ్ళు బారిపోయి ఉన్నాడు పాపం అతని సంగతి పక్కన పెట్టండి మన కళ్ళు మన ఆత్మీయ నేత్రాలు ఏమైనా మసక బారి ఉన్నాయా మన తప్పిదాలు మనం చూడలేకుండా ఉన్నామా మన తప్పిదాలు మన పాపాలు మన బలహీనతలు తెలుసుకోలేకుండా ఉన్నామా అయితే ఈ రోజున ఈ వాక్యమును బట్టి దేవుణ్ణి అడుగుదాం ప్రభువా మా కన్నులు తెరవండి ప్రభువా మా ఆత్మీయ నేత్రాలను తెరవండి ప్రభువా ఈ మసకలు తీసివేయండి ప్రభువా మాకు చక్కటి దృష్టిని దయచేయండి ఏ దృష్టి మనోదృష్టి ఆత్మీయ దృష్టి హృదయ దృష్టి మన జీవితం ఏమిటో మనం తెలుసుకునేలాగా మనకి ప్రభు అనుగ్రహము ఆశీర్వాదము ఇవ్వాలని ఈనాటి దివ్య పూజాబలిలో బలిలో ప్రభుని ప్రార్థిద్దాం దేవుని యందు ప్రియులారా ఇది మొదటి ధ్యానాంశం యేశువా వందనం యేసువా స్తోత్రం యేసువా తండ్రి వందనం తండ్రి వందనం స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం ఇక రెండవ వాక్యం చూద్దాం దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా సమూయేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదవనమ్మా అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలి వద్దకు పరిగెత్తుకొని పోయి నీవు నన్ను పిలిచిదివి కదా ఇదిగో వచ్చి తిని అనెనో దేవుని అందు ప్రియులారా సి వాటే పారాడాక్స్ వాటే కాంట్రడిక్షన్ హలో వింటున్నారా ఏంటి ఆ కాంట్రడిక్షన్ నేను నిన్ను పిలిస్తే నువ్వు ఎవరి దగ్గరకో పరిగెడితే అదే న్యాయం నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు వైపు చూస్తుంటే అదేనా న్యాయమా న్యాయమా ధర్మమా చూడండి ఇప్పుడు దేవుడు సమూవేలు పిలుస్తున్నాడు ఏమని సమూవేలు అని పిలుస్తున్నాడు మనవాడు ఏం చేయాలి ఎస్ లార్డ్ అని చెప్పాలా ఇడేమనుకుంటున్నాడు యాచకుడు అని ఏలి ఆ పిలుస్తున్నాడు అనుకొని పరిగెత్తుకుని వెళ్తున్నాడు గబాలను వెళ్తున్నాడు గబాలను పరిగెత్తుకుని వెళ్తున్నాడు దేవుడు పిలుస్తుంటే మనం గుర్తించలేకపోతున్నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటూ వేలు గుర్తించలేకపోయాడు దేవుని అందు ప్రియులారా దేవుడు పిలుస్తుంటే గ్రహించలేకపోయాడు దేవుడు పిలుస్తుంటే తెలుసుకోలేకపోయాడు దేవుడు పిలుస్తుంటే ఏలీ పిలుస్తున్నాడు అనుకున్నాడు మన జీవితాలలో కూడా దేవుడు పిలుస్తూ ఉంటాడు అనేక విధాలుగా పిలుస్తూ ఉంటాడు వాక్యము ద్వారా పిలుస్తూ ఉంటాడు ప్రసంగాల ద్వారా పిలుస్తూ ఉంటాడు జీవిత సంఘటనల ద్వారా పిలుస్తూ ఉంటాడు జీవిత సందర్భాల ద్వారా పిలుస్తూ ఉంటాడు జీవితంలో ఎదురయ్యే కష్టాల ద్వారా పిలుస్తూ ఉంటాడు చాలాసార్లు అనుకుంటాం మనవాడు సర్రమ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది డబ్బని పడిపోతాడు అంటే అర్థం ఏంటి నువ్వు ఫాస్ట్గా డ్రైవ్ చేసా కనుక పడ్డావని తెలుసు కదా మన జీవితంలో ఎదురయ్యే ఎదురు దెబ్బల ద్వారా కూడా దేవుడు పిలుస్తుంటాడు ఉంటాడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు బుద్ధి చెబుతూ ఉంటాడు దేవుడు సరిదిద్దుతూ ఉంటాడు దేవుడు ఏదో మనతో చెప్పాలనుకుంటున్నాడు అది మనం గ్రహించాలి అరే దేవుడు పిలిస్తే ఏలి దగ్గరికి పరిగెట్టినట్లు దేవుడు పిలిస్తే గ్రహించలేనట్లు చాలా సార్ నాకు ఎందుకో ఇలాగ అవుతుంది నాకే తెలియడం లేదు నేను ఇంత మంచో నాకే ఎందుకు ఇలా జరిగింది అది నువ్వే ఇది దేవుని పిలుపు ఇది దేవుని యొక్క హెచ్చరిక ఇది దేవుని మాట ఇది దేవుని యొక్క ఆజ్ఞ అంటూ మనం గ్రహించగలగాలి దేవుని అంది ప్రియుల మొదటిది ఆత్మీయ నేత్రాలతో చూడగలగాలి మసకబారిన ఆత్మీయ నేత్రాలను తెరవమని మన యొక్క దుస్థితి మన దౌర్భాగ్యం మన నీచత్వం మన ఎంత దుర్బలములమో ఎంత బలహీనులమో ఎంత పాపాత్ములమో గ్రహించగలిగే స్థితిని మనకి మనం ప్రార్థించాలి రెండవది దేవుని పిలుపు దేవుడే పిలుస్తున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడే హెచ్చరిస్తున్నాడు దేవుడే బోధిస్తున్నాడు అని మనము దేవుని పిలుపును దేవుని పిలుపులాగా గుర్తించగలగాలి దేవుని ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఇది రెండవ ధ్యానాంశం దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ఈ వాక్యం ద్వారా నిన్నటి వాక్యం ద్వారా మొన్నటి వాక్యం ద్వారా ఈ వారం రోజుల్లో ఈ నెల రోజుల్లో నీ జీవితంలో ఎదురయ్యే కష్టాల ద్వారా ఇబ్బందుల ద్వారా రోగాల ద్వారా స్నేహాలు విడిపోవడం ద్వారా స్నేహాలు కలగడం ద్వారా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడేమో ఒకసారి మనం గ్రహించగలగాలి గుర్తించగలగాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేవందనం మూడవ ధ్యానాంశం దేవుని అంది ప్రియులారా సమువేలు మధుర గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి కావున నేను ఈ పసికందును ప్రభునికి అర్పించుచున్నాను ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువునకి ఊడిగము చేయుచుండును దేవుని యందు ప్రియుల ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభునికి ఊడిగము చేయుచుండును కావున నేను ఈ పసికందును ప్రభునికి అర్పించుచున్నాను ఎవరు మాట అన్నారు అన్న ఎవరితో అన్నారు ఏలీతో అర్థమవుతుందా వింటున్నారా వెరీ గుడ్ దేవుని ఎందుకు ప్రియులారా అన్న పసికందును దేవుని కర్పిస్తుంది చిన్నారి బిడ్డగా ఉన్నప్పుడే దేవుని కర్పిస్తుంది నా ఈ గురుత్వ జీవితంలో చాలాసార్లు ఏమ్మా నీ బిడ్డ గుడిలో సరిగ్గా ఉండడం అంటే మనం ఏమంటాం ఏమంటా చిన్నపిల్లవాడు కదండి అంటావా లేదా అమ్మా నీ పిల్లోడికి జపాలు రావట్లేదేటమ్మా అంటే పెద్దయ్యాక నేర్చుకుంటాడులేండి అనా అరే నీ పిల్లవాడికి మర్యాద తెలియడం లేదేటమ్మా అంటే చిన్నపిల్లో కదండి అరే నీ పిల్లవాడు సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు ఏంటమ్మా చిన్నపిల్లో కదండి ఏం చిన్నపిల్లోడు ఒక్కసారి తీసుకొని వచ్చి కింద మీద చితక్కొడితే పెద్ద పిల్లడు అయిపోతాడు బుద్ధి వచ్చేస్తుంది సెట్ అయిపోతాడు అంటే మనం చూడండి దేవుని ఎందుకు పిల్లలరా చిన్న పిల్లవాడిని దేవుని ఏమన్నా చిన్న పిల్లోడు కదా అప్పుడే ఎందుకు దేవుడికి ఇచ్చేయాలి అన్నదా పిల్లోడు కదా ఎందుకు దేవుని సేవలో వదిలేయాలి అనుకున్నదా చిన్నపిల్లవాడైనాను ఆ పసికందును దేవుని కర్పించింది అన్న కనుక ఆ పసికందును దేవుడు పిలుచుకున్నాడు ఆ పసికందును ప్రవక్తగా మలిచాడు ఆ పసికందు ద్వారా దేవుడు మాట్లాడాడు ఆ పసికందు ఏమి మాట్లాడితే దేవుడు అది నెరవేర్చాడు గొప్ప ప్రవక్తగా మారాడు సమవేలు ఎవరి వలన తల్లి వలన అన్నా వలన మన పిల్లలు ఎదిగిపోతున్నారు శారీరకంగా ఎదిగిపోతున్నారు లౌకిక జ్ఞానంలో ఎదిగిపోతున్నారు భూతి మాటలు పలకడంలో ఎదిగిపోతున్నారు అబద్ధాలు పలకడంలో ఎదిగిపోతున్నారు తప్పుడు పనులు చేయడంలో ఎదిగిపోతున్నారు లోక లోకము యొక్క స్టైల్ ఫ్యాషన్ ఫ్యాషన్ నేర్చుకుని ఎదిగిపోతున్నారు పాత సినిమాల్లో ఒక అమ్మాయి మానభంగం చేయబడింది అని చెప్పడం కోసం ఏం చేసేవారు ఇక్కడ చింపుకునేవారు అవునా భుజాల దగ్గర చింపుకునేవారు ఒక అమ్మాయికి భుజాల దగ్గర తిరిగితే ఆ అమ్మాయి మా ఆ అమ్మాయి మానభంగం చేయబడింది అని సినిమాలో మనకు అర్థమయ్యేది ఈ రోజుల్లో కరెక్ట్గా అక్కడే సింపుతున్నారు ఎవడు కుట్టేవాడే సింపి తెస్తున్నాడు డిజైన్ డిజైన్ కరెక్ట్గా ఎక్కడైతే చూడకూడదు అక్కడికి పెద్ద కన్నం పెడతాడు ముందు వెనక కూడా సారీ టు సే దట్ బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ అవునా కదా పాత రోజుల్లో సినిమాలో అసలు ఆ విలను ఆ రౌడీ అమ్మాయిను మానభంగం చేయుడు ఇలా సింపి పంపిస్తాడు అంతే ఊరంతా మానభంగం చేయబడి అనుకుంటారు కదా ఈరోజు కరెక్ట్గా ఎక్కడా ఎక్కడా సింపుతారు ఎక్కడా ఎక్కడా సింపుతున్నారు ఏంటిది స్టైల్ అన్న లోకము యొక్క స్టైల్ దేవుని ఎందుకు ప్రియులారా మన పిల్లలు లోకము యొక్క స్టైల్స్ ఫాలో అవడంలో ఎదుగుతున్నారే భూతి మాటల్లో ఎదుగుతున్నారే అబద్ధాలలో ఎదుగుతున్నారే దొంగ పనుల్లో ఎదుగుతున్నారే తప్పుడు పనుల్లో ఎదుగుతున్నారే ఏబిసీడీలు ఎల్కేజీ యూకేజీ చదువుల్లో ఎదుగుతున్నారే కానీ దేవునిలో ప్రార్థనలో జపతప దాన ధర్మాలలో మంచి కృత్యాలలో పుణ్యక్రియలలో క్రమశిక్షణలో గౌరవ మర్యాద ప్రవర్తి ఇవ్ ఇవ్వడములో ఇది మన పిల్లల భవిష్యత్ అన్న ఎక్కడున్న తల్లులందరికీ ఆదర్శం అన్న చిన్న పిల్లవాడినే దేవుని చెంది సమర్థించింది గొప్ప ప్రవక్తగా ఎదిగాడు తన వాక్యం చెప్పబడుతుంది మూడవ అధ్యాయం ఆఖరి వచనములో ఆ సమూవేలు ఏది పలికినా దేవుడు దాన్ని అక్షరాల నెరవేర్చేశాడంట అవునా సమూవేలు ఏమి పలికినా చూడండి మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఓకే ఇరవై ఒకటవ వచనం శిలో వద్ద ప్రభువు సమూవేలకు పలుమాలు సాక్షాత్కారం ఇచ్చాను అతడు అతనికి ప్రభువు దర్శనము పలుమార్లు లభించుచుండెను దేవుని యందు ప్రియమైన ఈ పద్దెనిమిదవ వచనం అంతటా సమూవేలు ఏలీకి అంతయు తెలియచెప్పాను ఏలి నువ్వు మాట్లాడింది నిజమే ఓకే కావున అతడు పలికిన పలుకొక్కటియును వ్యర్థము కాలేదు పంతొమ్మిదవ వచనం చివరి లైన్ కావున సమూవేలు పలికిన ప్రతి ప్రతి పలుకొక్కటియు వ్యర్థము కాలేదంటే అంటే ప్రతీది నెరవేర్చాడు దేవుడు ఎందుకంటే చిన్న ప్రాయము నుండే దేవునికి అర్పించింది తల్లి దేవుని సేవలో పెరిగాడు బిడ్డడు వాట్ అబౌట్ యువర్ చైల్డ్ వాట్ అబౌట్ యువర్ సన్ అండ్ డాటర్ డ్యాన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్న నీ పిల్లలు జపమాల చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా నాటకాలు లేదంటే పబ్లిక్ షో చేయడానికి సిద్ధంగా ఉన్న పిల్లలు దేవుని సేవ చేయడంలో సిద్ధంగా ఉన్నారా దేవుని అంది ప్రియులారా రోజున మనము అది తెలుసుకొని పిల్లలను సరైన రీతిలో పెంచాలన్నది ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు మూడు అయిపోయా యేశువాదనం సమువేలు మధుర గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుదాం చదవండి వెళ్ళి పండుకొమ్ము ఈసారి నిన్ను ఎవరైనా పిలిచినచో ప్రభు ఆనతియమ్ము నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు దేవుని ఎందు ప్రియులారా ఇక్కడ వీ కమ్ టు నో ద ఇంపాక్ట్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ డైరెక్షన్ పిల్లవాడికి ఎవరు పిలుస్తున్నారో లే ఎవరికి ఎవరికి తెలియడం లేదు గట్టి చెప్పాలి ఎవరికి సమూవేలికి ఎవరో పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారో తెలియడం లేదు అన్నా అప్పుడు సమూవేలికి ఏలి సహాయం చేస్తున్నాడు ఒక ఆత్మీయ తండ్రిగా జస్ట్ లైక్ ఏ స్పిరిచువల్ ఫాదర్ లైక్ ఎ స్పిరిచువల్ డిరెక్టర్ ఏమని నాయనా నాకు అర్థమైంది ఏంటట నిన్ను పిలిచేది ఎవరో కాదు దేవుడే ఇక నిన్నెవరైనా పిలిచినట్లయితే ఆనతి ఇమ్ము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు అన్నారు అతను చెప్పాడు కనుకనే ఈయన చెప్పగలిగాడు ఆయనే చెప్పకపోతే ఆయనే బోధించకపోతే ఆయనే నడిపించకపోతే ఆయనే మార్గమును చూపకపోతే సమూహేలు అప్పటికీ కూడా పలికేవాడు కాదేమో మన జీవితాలలో కూడా వీ ఆల్ నీడ్ స్పిరిచువల్ డిరెక్షన్ మనకు ఆత్మీయ మార్గమును చూపే వ్యక్తులు కావాలి ఆత్మీయ మార్గదర్శకాన్ని చూపే వ్యక్తులు కావాలి అది ఎక్కడ జరుగుతుందో తెలుసా పాప సంకీర్తనంలో నీ మనసు విప్పి గురువుకు చెబితే అక్కడ మళ్ళీ అబద్ధాలు ఆడతారు మనం అందుకే మనం చెప్పం ఈ రోజుల్లో పాప సంకీర్తనంలో గురువు నీకేమీ చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే నువ్వు వచ్చి మాట్లాడినవన్నీ అబద్ధాలే అది మాకు తెలిసిపోతుంది ఏం చెప్పినా ఏం లాభం గెడౌట్ అయిపోతుంది అక్కడికి నువ్వు వచ్చి నీ మనసారా నీ హృదయాన్ని ప్రభుని ముందు తెరిచి పశ్చాత్తాపడితే అమ్మా నువ్వు ఎలా జీవించాలి ఎలా పాపాన్ని జయించాలి ఎలా ప్రార్థించాలి ఎలా ప్రేమించాలి ఎలా క్షమించాలో గురువు చెబుతాడు మనం వీ డోంట్ వాంట్ ఎనీ డిరెక్షన్ నువ్వు నాకు చెప్పేది ఏంటి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్నీ తెలుసు అన్న ఆలోచన ధోరణిలో మనం ఉన్నాం కనుక వీఆర్ లూజింగ్ దాట్ సమూవేలుకి ఏలి చెప్పాడు అయ్యా దేవుడయ్యా అని పిలుస్తున్నాడు ఇక్కడ నుంచి చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుతున్నాడు చెప్పండి అన్న చెప్పమన్నాడు చెప్పాడు దేవుడు మాట్లాడాడు ఈ రోజున మనం కూడా వీ నీడ్ స్పిరిచువల్ కౌన్సెలింగ్ వీ నీడ్ స్పిరిచువల్ డిరెక్షన్ మనం ఆత్మీయ మార్గమును చూపే ఆత్మీయ తండ్రులు జ్ఞాన గురువులు మనకు కావాలి దేవుని అప్పుడే నువ్వు ఆత్మీయతలో ఎదగలవు ఎవడైనా ఇక్కడలో ఉన్న ఇక్కడ ఉన్న ఎవడైనా సరే గురువు లేకుండా పాఠాలు నేర్చుకోగలడా గురువు లేకుండా పాఠాలు నేర్చుకోలేం కదా ఆత్మీయ మార్గదర్శకం లేకుండా ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగలవు దేవుని అందు ప్రియుల ఇది ఈ వాక్యం మనకు నేర్పుతున్న నాలుగవ పాఠం ఈనాటి సు పఠనాల్లో నాలుగవ పాఠం మనకి గురువులు పెద్దలు మంచి జీవితం జీవించే పుణ్య జీవితం జీవించే విశ్వాస జీవితం జీవించే వారి యొక్క మార్గదర్శకత్వం మనకు కావాలి వాడు పాపాత్ముడయి తెలిసి కూడా వాడి వెనకాతలు వెళ్ళి వాడిని అడిగితే గుడ్డివాడు వాడు మర గుడ్డు వాడికి దారి చూపగలడా ఇద్దరు వెళ్ళి గోతులో పడతారని ప్రభు చెప్తున్నట్లుగా జరిగి తీరుతుంది దేవుని అంది ప్రియులార ఇక్కడ ఐదవ అంశం ప్రభు మనకు నేర్పుతున్నారేంటో తెలుసా ఆనతీయము ప్రభు నీ దాసుడు ఆలకించుచున్నాడు మనందరం కూడా ఆల్ మనందరము దేవునికి జస్ట్ శావకులము అని గుర్తించాలి సేవకులం కనుక విధేయతతో ఆలకించాలి అర్థమైందా సేవకులం కనుక విధేయతతో దేవుని మాటను ఆలకించాలి ఒబీడియంట్ లిసనర్ కావాలి ఒబీడియంట్ లిసనర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఇక్కడ వంద మంది ఉంటే వంద మంది దేవుని వాక్యాన్ని వింటారు వంద మంది పుణ్యాత్ములు అయిపోరు వంద మందిలో వంద మంది దేవుని వాక్యాన్ని ఆలకించారు కానీ ఏ ఒక్కడో ఇద్దరో మాత్రమే ఒబీడియంట్ లిసనర్ ఆ మాటకు నేను విధేయిస్తాను అని జీవిస్తాడు మిగతా వాళ్ళందరూ కూడా డిస్ ఒబీడియంట్ లిసనర్స్ లిసనర్స్ బట్ డిసొబీడియంట్ ఉదాహరణకు టీచర్ గారు ఒక యాభై మంది క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలకి యాభై మంది పిల్లలకి హోంవర్క్ చేయండి అంటాడు సంక్రాంతి సెలవుల ముందు హోంవర్క్ ఇస్తారు అవునా సంక్రాంతి సెలవు ముందు మూడు నాలుగు రోజులు సెలవులు సోమవారం స్కూల్ ఓపెనింగు ఈ హోంవర్క్లు చేయాలంటూ ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి హోంవర్క్ ఇచ్చి వెళ్తాడు సోమవారం చూడండి అరే అందరూ హోంవర్క్లు విన్నారు అందరూ హోంవర్క్లు రాసుకున్నారు కానీ సోమవారం రీఓపెనింగ్ రోజున ఎంతమంది పిల్లలు హోంవర్క్ చేసి వస్తారు చాలా తక్కువ మంది అవునా కదా అందరూ దేవుని వాక్యాన్ని వింటారు ఎంతమంది విధేయతతో సేవక రూపము దాల్చి ఆ వాక్యాన్ని ఆలకించి జీవిస్తారు దేవుని అందు ప్రియులారా రోజున నీవు ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ దట్ యు ఆర్ జస్ట్ లిసనర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెససరీ దట్ యూ మస్ట్ బీన్ ఒబీడియన్ లిసనర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని వినేవాడవైతే మాత్రం సరిపోదు దేవుని వాక్కును విధేయతతో ఆలకించి పాటించే వ్యక్తులము మనము కావాలి నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్తున్నాడే మనందరము దేవుని దాసులమని గుర్తించాలి ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ ఆకృతి చెప్పి ముగిస్తాను దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆరవది దేవుని ప్రియులారా పదమూడవ వచనం నేను ఏలి కుటుంబమును చాలా కాలము వరకు శపించినని తెలియచేయము కుమారులిద్దరూ ఎరిగియు అతడు మందలింపడయ్యను ఓకే ఆ తర్వాత మందలింపడయ్యను తర్వాత విషయం చాలా కాలం వరకు శపించదని తెలియచేయము అన్నది మనం ధ్యానిస్తున్నాం దేవుని ఎందుకు ప్రియులారా సమూ వేలు వయసు ఎంత ఈ సంగతి సమూహల వయసు ఎంత మూడు సంవత్సరాలు అంతే కదా మూడు సంవత్సరాలప్పుడు వదిలేసింది మూడు నుంచి ఐదు అనుకుందాం ఓకే మూడు సంవత్సరాల వయసులో వదిలేసి వెళ్ళిపోయారు అమ్మ వెంటనే దేవుడు మాట్లాడా ఒక సంవత్సరం తర్వాత మాట మనకు తెలియదు కనుక మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసులో దేవుడు సమూహ వెళ్ళి పిలిచాడు ఈ ఏలి వయసు ఎంత ఒక డెబ్భై ఎనభై తొంభై వేసుకోవచ్చు అవునా ఇతని వయసు మూడు నుంచి ఐదు వాడి వయసు డెబ్భై నుంచి తొంభై దేవుడు సమూ వెలితో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడే ఇజ్ ఇట్ గుడ్ న్యూస్ శుభవార్త ఏ వాడదా బ్యాడ్ న్యూస్ అశుభవార్త ఏంటి అశుభవార్త మొట్టమొదట ఆయన నోరు తెలిసి మాట్లాడవయ్యా అంటే ఏం మాట్లాడాలి శాపం ఏమని మాట్లాడమంటున్నాడు నేను ఏలి కుటుంబాన్ని చాలా కాలం వరకు శపించద్దని నువ్వు చెప్పాలి ఓరిదెక్కడ గొడవరా నాయన నోరు తెరిస్తే శాపం అందులోని నా గురువుగారికి నాకు అన్నం పెట్టిన గురువుగారికి నాకు విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువు గారికి శాపం పలకాలా బాబోయ్ నేను పలకలేను అన్నాడా దేవుని ఎందుకు ధైర్యం తెచ్చుకుంది ప్రభువు పలకమన్నారు కనుక పలికేశాడు చాలాసార్లు గురువులు పీటం ఎక్కినప్పుడు వాక్యం చదివేటప్పుడు ఈ వాక్యం చెబితే ఆవిడ బాధపడుతుంది ఈ వాక్యం చెబితే ఈవిడ బాధపడుతుంది ఇది చెబితే ఆ పెద్దోళ్ళు బాధపడతారు ఇది చెబితే యూత్ పిల్లలు బాధపడతారు నాకెందుకురా నాయన అని అందరు బాగున్నారా అందరు బాగున్నారా సరే బాయ్ బాయ్ గుడ్ బాయ్ గాడ్ బ్లస్ వెళ్ళిపోతారు ఇందుక దేవుడు మమ్మల్ని పిలిచింది ఇందు కొరకా దేవుడు మమ్మల్ని పిలిచింది కాదు కదా దేవుని ఎందుకు ప్రియులారా ఎవరు బాధపడినా ఎవరు బాధపడకపోయినా అది ఆశీర్వాదకరమైన ఆశీర్వాదకరం కాకపోయినా దేవుని మాట ఉన్నది ఉన్నట్లు చెప్పి తీరాలి దేవుని అందు ప్రియలారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ యొక్క సమూహేలు చెప్పాడు ప్రియమైన సహోదరి సహోదరులారా చెప్పాడు ఆ యొక్క ఏలీ కూడా నన్ను ఇలాగంటావా అనలేదు ఆయన స్వీకరిస్తున్నాడు అవును నాయన నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే నీతో మాట్లాడినది నిక్కముగా ప్రభువే ఆయన చేయదలుచుకున్న కార్యము చేయునుగాక అని ఆయన చెప్తూ స్వీకరి దేవుని యొక్క శిక్షను దేవుని శాపాన్ని దేవుని కోపాన్ని సైతం ఏలి స్వీకరిస్తున్నాడు దేవుని అందు ప్రియులారా ఇలా ఈ యొక్క వాక్యములో ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు మనకు తెలుసుకోవచ్చు కానీ ఈరోజు మన ధ్యానాంశమునకు గాను ఆరు విషయాలు మనం నేర్చుకున్నాం దేవుని అందు ప్రియులారా యా ఏలియా కన్నులు మసగబారాయి మన ఆత్మీయ జీవితాలు కన్నులు మసగబారుతున్నాయి మన యొక్క బలహీనత తప్పిదాలు తెలుసుకోలేకపోతున్నాం జాగ్రత్త దేవుని యందు ప్రియులారా ఏలియా పిలిస్తే దేవుడు పిలిస్తే ఏలియా దగ్గరికి వెళ్తున్నాడు దేవుడు మాట్లాడుతుంటే గుర్తించలేకుండా మనమున్నాం దేవుని యందు ప్రియులారా చిన్న ప్రాయములోనే దేవునికి సేవలు అర్పించింది మనము కూడా మన బిడ్డలను దేవుని సేవలో అర్పించాలి దేవుని ఎందు ప్రియులారా దేవుడు ఆనతి ఇమ్ము నీ దాసుడు ఆలకించడం సమూహీలు అన్నాడు కదా మనం సేవకులమని విధేయించే సేవకులుగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని గ్రహిద్దాం తెలుసుకుందాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా చిట్ట చివరిగా దేవుడు పలకమన్నది పలికి తీరాలి దేవుని శాపమును సైతం దేవుని కోపాన్ని సైతం విధేయుతో స్వీకరించే మంచి మనసు మనకు కలిగి ఉండాలి దేవుని యందు ప్రీలారా ప్రభు మనను దీవితురుగాక పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున